Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ ఓ వింత జీవి, పొప్పునాయుడు ఇంతకీ నీ బాధ ఏంటి? ఎడాపెడా వాయించేసిన విజయసాయిరెడ్డి. ఏ చిన్న అవకాశం దొరికినా టీడీపీ అధినేత చంద్రబాబుపై, అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై నిప్పులు చెరిగే విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా మరోమారు విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబును, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ను తూర్పారబట్టారు. కరోనా విషయంలో వైఎస్ఆర్సీపీ సర్కార్ను, జగన్ను టార్గెట్ చేస్తున్న టీడీపీ నేతలకు అదిరిపోయే పంచలు వేశారు సాయిరెడ్డి. ప్రతిపక్ష నేతగా ఖజానా నుండి జీతభత్యాలు తీసుకుంటున్న చంద్రబాబుకు ప్రజల పట్ల ఏ బాధ్యత లేదా అని ప్రశ్నించిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎన్నికలలో చితక పొడిచారని పక్క రాష్ట్రంలో తలదాచుకున్నాడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఎప్పటిలాగే కుల మీడియా ఏపీ ప్రభుత్వంపై పెడకలు విసురుతోంది. వీళ్ళు మారరు అంటూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ప్రజలు చంద్రబాబు పట్ల తమ అభిప్రాయాన్ని ఎలాగో మార్చుకోరు అని అభిప్రాయపడ్డారు. నారా లోకేష్పై విమర్శనాస్త్రాలు సంధించారు సాయిరెడ్డి. నారా లోకేష్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో లోకేష్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సాయిరెడ్డి. లోకేష్ లాంటి వింత జీవి భూమి మీద ఇంకెక్కడా కనిపించడు అంటూ నిప్పులు చెరిగారు. 10th ఇంటర్ పరీక్షలు తానే రాశాడో లేదా ఇంకెవరితోనైనా రాయించాడో, పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. కరోనా ప్రోటోకాల్ ప్రకారం ఎగ్జామ్స్ జరుగుతాయి, నీ బాధ ఏంటి పొప్పునాయుడు అంటూ సెటైర్లు వేశారు. 18 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు వారికి ఉచిత వ్యాక్సిన్లు ఇస్తామని మొదట ప్రకటించింది సీఎం జగన్ గారే. ఆ తర్వాత కేంద్రం ఫ్రీ వ్యాక్సిన్ నిర్ణయం వెల్లడించింది. కరోనాపై కేంద్రానికి నివేదికలు పంపుతుంటానని డప్పు కొట్టుకునే చంద్రబాబుకు ఇది కనిపించలేదా? విషం చిమ్మడమే కాదు, మెచ్చుకోవడం కూడా నేర్చుకో బాబు అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. తాజాగా కరోనా కట్టడి విషయంలో, విద్యార్థుల పరీక్షల విషయంలో టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న క్రమంలో విజయసాయిరెడ్డి చంద్రబాబుకు, లోకేష్కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్లను ఫ్రీగా ఇస్తామని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి కితాబిస్తూనే కేసుల తీవ్రత ఎంతగా ఉన్నా విద్యార్థుల భవిష్యత్తు నేపథ్యంలో కరోనా ప్రోటోకాల్స్తో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.